మీడియా మిత్రులందరికీ నమస్కారం. జైలుకి వెళ్తామనే భయంతోనే విజయసాయి రెడ్డి గారు సీఎం గారిపైన నిరాధారమైన నిందలకి మరోసారి ఒడిగట్టాడు. ఈ నిరాధార నిందలు వేసినందుకు విజయసాయి రెడ్డి అనబడే విసారి 5 కోట్ల ఆంధ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. దుర్యోధనుడికి దుశ్శాసనుడికి లోకమంతా దుర్మార్గంగానే కనపడినట్టు, ఈ జాండీస్ రోగికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు, ఈ A1 A2 ముద్దాయిలకి ఎదుటి వాళ్ళందరూ అవినీతి పనులుగానే కనిపిస్తున్నారు. ఈరోజు ఒక్క ఆరోపణకు కూడా, వారి యొక్క ఒక్క నిందకు కూడా ఆధారం చూపించలేని దుర్గతిలో ఉంటూ అడ్డు అదుపు లేని నిందలు వేస్తున్నారు. పిచ్చిబట్టిన కుక్క దారిన పోయే వాళ్ళని ఏకచక్కంగా కరిసినట్టుగా ఈ విజయసాయి రెడ్డి కూడా ఒక పిచ్చిపట్టిన కుక్కలాగా ఎక్కడ ఏదన్నా జరగని దాన్ని సీఎం గారికి ముడేసి అడ్డదిడ్డమైన విమర్శలు, నిరాధారమైన విమర్శలు, నీలాప నిందలు వేస్తున్నాడు. ఇతను జైలుకు పోతాడనే భయం ఒకవైపు, మోడీ ప్రధానమంత్రి అవుతాడేమో, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో, ఊహాలోకంలో అహంభావం ఒకవైపు, భయము అహంభావంతో అడ్డు అదుపు లేని, కనీసమైన ఆధారాలు లేని నిందలు వేసి మొత్తం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నాడు. TV9కి రవి ప్రకాష్కి సీఎం గారి ఆ ఉదంతానికి సీఎం గారికి ఏమి సంబంధం? ఈరోజు అది బోడిగుండుకి మోకాలకి ముడేసి మాట్లాడటం కాదా? ఒక రాజకీయ దురుద్దేశంతో చేయటం కాదా? అసలు 2004లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఓడిపోవటంలో ఈ రవి ప్రకాష్ గారు కానీ TV9 కానీ ఎలాంటి వారి యొక్క ప్రసారాలు ఎంత దెబ్బతీసినాయో లోకానికి అంతా కూడా తెలుసు. ఆ రోజు జరిగిన ఒక ఘటనని ధారావాహికంగా పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రసారం చేసి ఆ రోజు రవి ప్రకాష్ గారిని TV9 కానీ చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత హాని చేసిందో మనం చూసాం. ఆ ప్రభుత్వం పోవటంలో ఆ తర్వాత జరిగిన 10 ఏళ్ల ఆంధ్ర రాష్ట్రం విషాదం మనం చూసాం. అలాంటి TV9కి రవి ప్రకాష్కి ముఖ్యమంత్రి గారికి ఏమి సంబంధం? దాన్ని ఈరోజు కనీసమైన నీతి కూడా లేకుండా ముడేసి ఈరోజు మాట్లాడటం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదే రకంగా వీరి యొక్క అవినీతికి గతంలో కేబినెట్ సెక్రటరీగా అయ్యే అర్హత ఉన్న చురుకైన IAS అధికారి శ్రీలక్ష్మి గారు జైలు పాలై ఆమె యొక్క క్యారియర్ అంతా ఎంత దెబ్బతినిందో మనందరం చూస్తున్నాం. అట్లాగే అనేక మంది పారిశ్రామికవేత్తలు వారు జైలు పాలై సమాజంలో ప్రతిష్ట కోల్పోయి ఎంత మగ్గిపోయారో మనం చూస్తున్నాం. ఇట్లా అనేక మంది పారిశ్రామికవేత్తల్ని, IAS అధికారులని జైలు పాలు కావటానికి కారణం అతను. అదే రకంగా రత్నప్రభ గారు చేయని నేరానికి ఈరోజు కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి రత్నప్రభ గారే నేరుగా వేరిని కోర్టులో నిలేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. IAS అధికారి రత్నప్రభ గారు ఇలా తా జడ్డకోతి వనమెల్లా చెరిచినట్టుగా మీ యొక్క ధనదాహానికి పారిశ్రామికవేత్తలను, IAS అధికారులకు తలవంపులు తెచ్చి వాళ్ళ ప్రతిష్టను నాశనం చేసి ఈరోజు అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా వేలాది మందికి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు కల్పించిన సత్యం కంప్యూటర్ సంస్థ సర్వనాశనానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ విజయసాయి రెడ్డి కారకులు. వారిని వారి నివాసానికి పిలవనంపించి, వారిని బ్లాక్మెయిల్ చేసి, వారిని వేధించి
వారి డబ్బు దోపిడీ చేసి చివరికి ఆ సత్యం కంప్యూటర్ సంస్థ కొలాప్స్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతిష్ట తెచ్చిన సంస్థ కొలాప్స్ కావడానికి మీరు కారణం కాదా? మీది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ వాస్తవం తెలియని వాళ్ళు ఎవరు? మీ యొక్క దుర్మార్గాన్ని పరోక్షంగా మాకంట కట్టడం ఎంత దుర్మార్గం! ఈ సత్యం రామలింగరాజు గారికి అన్ని రకాల ప్రోత్సహించి చివరికి బిల్ క్లింటన్ పక్కన వారికి ఒక స్థానం కల్పించి ఆ సంస్థ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటట్టు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. బిల్ క్లింటన్ పక్క సత్యం రామలింగరాజును చంద్రబాబు నాయుడు కూర్చొని పెడితే రామలింగరాజుని జైల్లో కూర్చొని పెట్టింది జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీరి యొక్క ధనదాహం అనేది అందరికి తెలుసు. మీ యొక్క దుర్మార్గం వలన 43,000 కోట్ల కుంభకోణానికి మ్యానిపులేటెడ్ గుప్తుడుగా వ్యవహరించింది విజయసాయి రెడ్డి. చిత్రగుప్తుడు కాదు ఇతను, మ్యానిపులేటెడ్ గుప్తుడు. మ్యానిపులేటెడ్ గుప్తుడుగా 43,000 కోట్ల కుంభకోణానికి మ్యానిపులేటెడ్ గుప్తుడుగా ఉన్న నువ్వు, ఈరోజు ఆధారాలు లేని ఒక స్థాయిలో ఉన్న నువ్వు నిరాధారమైన నిందలేయటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ విని మోసపోవటానికి ఆంధ్రులు ఏమన్నా అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అక్కడే తెలివికలేడు అనుకుంటున్నావా? నీది పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్ అని అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. నువ్వు ఒక దొంగవని అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. తా జంట కోతి వనమెల్లా చెడిచినట్టు ఆ మొత్తం అందరినీ జైలు పాలు చేసావనే సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు A1 A2లుగా ఉన్న మీకు ఆంధ్ర రాష్ట్రంలో స్థానం లేదు. ఒక నిశ్శబ్ద విప్లవంతో మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే రకంగా నిన్ను పెంచి పోషిస్తున్న ఎవరు ధీమాత అయితే తలపొగురుగా వ్యవహరిస్తున్నావో ఆ మోడీ కూడా ఈరోజు ఇంటికి పోతాడు అని సర్వత్రా విశ్లేషకులందరూ కూడా, పత్రికా రంగంలో బాగా కాకలు తీరిన విశ్లేషకులందరూ కూడా ఈరోజు కోయలేషన్ ప్రభుత్వమే, మొత్తం మోడీ మాజీ కాక తప్పదు కొత్త ప్రధాని వస్తున్నారని చెప్పి ఈరోజు మొత్తం అందరూ ఈరోజు అత్యధికులు విశ్వసిస్తున్నారు. నువ్వు ఇంకా భ్రమలో కలల్లో ఓళ్ళాడుతూ ఆయన అక్కడ ప్రధాని అవుతాడని, ఇక్కడ ఈయన సీఎం అవుతాడని ఆ అహంకారంతో నిరాధారమైన నిందలు ఈరోజు దాడులు చేయటం అత్యంత దుర్మార్గం అని దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. అదే రకంగా ఈ ఎర్రచందనం దొంగలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికులు, తెలుగు ఈ తెలుగు రాష్ట్రంలో ఉండే ఎర్రచందనం చెట్లన్నీ నరికి సొమ్ము చేసుకుంటుంది. వైసీపీ వాళ్ళే అత్యధికులు, వైసీపీ వాళ్ళని ఆంధ్ర రాష్ట్రంలో అందరికి కూడా తెలుసు. ఈ ఎర్రచందనం దొంగల ముఠాకి డాన్గా ఉండే కొల్లం గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియమైన మిత్రుడు కాదా? అదే రకంగా మరో ఇద్దరు ప్రముఖ ఎర్రచందనం డాన్లు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే వారిని పోయి పరామర్శించి వచ్చింది మీకు. ఈ ముఖ్యంగా విజయసాయి రెడ్డికి ఆత్మీయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా రాజమండ్రి పోయి ఎర్రచందనం ఈ డాన్లని విచారించి వచ్చింది? అదే వీళ్ళే కదా ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్స్ని మర్డర్ చేస్తే ఈ ఎర్రచందనం దొంగలు కనీసం వాళ్ళని పోయి పరామర్శించాల, జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ. అదే చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ అధికారులను చంపితే ఎర్రచందనం దొంగలు పోయి అందరినీ విచారించి వారి కుటుంబాలకు ఆర్థికంగా కూడా సహాయం చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వెందుకు జగన్మోహన్ రెడ్డి, నువ్వెందుకు విజయసాయి రెడ్డి వారికి ఆర్థిక సహాయం చేయలేదు? కనీసం మీరు ఎటు దోచుకోవటం తప్ప మీకు సహాయం చేయటం చేత కాదు, కనీసం పరామర్శ కూడా ఎందుకు చేయలేదు? అందువల్ల ఎర్రచందనం దొంగలందరూ అత్యధిక భాగం మీ వాళ్ళేనని చెప్పి అందరికీ తెలుసు. మీ కొల్లం గంగిరెడ్డి తిరుపతిలో, నేను తిరుపతి వాస్తవ్యుడిని, తిరుపతిలో హతీనామ్జీ మఠం యొక్క దేవస్థానం యొక్క భూములన్నీ కూడా ఆక్రమించి రాజబంగళాలు కట్టిన విషయం తిరుపతిలో ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఎర్రచందనం దొంగల గుంపుకి నాయకులుగా ఉంటూ ఎవరి మీదో మీరు రాళ్ళు
పరోక్షంగా తెలుగుదేశానికి మీరు రాళ్ళు వేయటం అంటే మీరు గాజు కొంపలో ఉండి మొత్తం రోడ్డు మీద పోయే రైతుల పైన రాళ్ళు వేసిన విధంగా ఉంది. చివరికి మీరు వేసే రాళ్లతో ఆ గాజు కొంప కూలి మీ నెత్తినే పడుతుంది. మీరు జైళ్ళకి వెళ్ళక తప్పదు. ఎర్రచందనం చెట్లన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెంచితే 100,000 ఎర్రచందనం మొక్కలు నరికి మొత్తం 100,000 కోట్లు సొమ్ము చేసుకుంది ఈ వైకాపా నాయకులేననేది రాష్ట్రం అంతా కూడా తెలుసు. ఈ దొంగలందరినీ పట్టి వేలాది మందిని జైళ్లలో పెట్టింది. మారిషస్లో దాంకుంటే ఈ కొల్లం గొంగరెడ్డిని పట్టకొచ్చి జైల్లో తోసింది కూడా చంద్రబాబు నాయుడు గారేనని తెలుసు. అట్లాగే వైఎస్ హయాంలో ఎర్రచందనంలో ఏమాత్రం ఆదాయం రాని పరిస్థితి నుంచి 1,000 కోట్లు ఆదాయం ఎర్రచందనంలో తీసుకొచ్చి సంక్షేమ పథకాలకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎర్రచందనం డబ్బులు కూడా ఖర్చు పెడుతున్న విషయం చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలుసు. అందువల్ల నువ్వు చేసే విమర్శలు ఆ TV9కి సంబంధించిన వ్యవహారాలలో కానీ లేకపోతే ఈ ఎర్రచందనం వ్యవహారాల్లో కానీ అన్ని విషయాలలో అసలు ఏమాత్రం సంబంధం లేని సీఎం గారిని దాన్ని ఆయనకి ఆపాదించి మాట్లాడటం అంటే మీ యొక్క రాజకీయ కుతంత్రంతో రాజకీయ కుట్రతో నిరాధారమైన నిందలేశావు. దీనికి మరొక్కసారి నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చివరికి మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు, ఇంకా భవిష్యత్తులో ఆఖరికి మీ పార్టీ ఉనికే ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి నిరాధారమైన నిందలతో చివరికి మీరు చేసిన పాపాలు ఈ 43,000 కోట్ల దానికి ఇక మిమ్మల్ని కాపాడటానికి మోడీ లేడు, ఇంకొకరు లేరు, మీరు జైలుకు పోక తప్పదు. ఒక తట్టు వస్తుందని అహంభావం, రెండో తట్టు అంతరాత్మేమో ఇది రాదు, మేము జైలుకు పోవాల్సి వస్తుంది అంటే భయంతో ఈరోజు పిచ్చి కుక్క దారిని పోయే వాళ్ళందరిని కరిచినట్టుగా ఈ అవినీతి పరులు మొత్తం ఎదుటి వాళ్ళందరికీ అవినీతి బురదను పూయటానికి చేసే ఈ కుట్రని 50 మంది తెలుగు వాళ్ళు ఖండిస్తున్నారు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే KSR RX 100 TV యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.